जगत्याल में आज बीआरएस पार्टी हल्के निज़ामाबाद पार्लिमानी उम्मीदवार बाजी रेड्डी गोवर्धन ने इंतखाबी मुहिम में हिस्सा लिया। उन्होंने पोलास मौजू से इंतखाबी मुहिम का आगाज़ किया, पैदल दौरा करते हुए आवाम से मुलाकात की और बीआरएस पार्टी के हक़ में वोट डालने की अपील की। बाद अज़ां एलएल गार्डन फंक्शन हॉल में पार्टी कारकुनों के इजलास से खिताब करते हुए कहा कि पार्लियामेंट इंतखाबात में बीआरएस पार्टी का परचम ही लहराएगा, बीआरएस पार्टी की कामयाबी तेलंगाना की कामयाबी होगी। उन्होंने कहा कि कांग्रेस पार्टी शुगर फैक्ट्री को इंतखाबी स्टंट बना रही है, कांग्रेस पार्टी हथेली में जन्नत दिखाने का काम करती है। उन्होंने मजीद कहा बीजेपी के साबिक एमपी डी अरविंद सिर्फ सोशल मीडिया अदाकार हैं, उन्होंने हल्के निज़ामाबाद की तरक्की के लिए कुछ नहीं किया। उन्होंने निज़ामाबाद की तरक्की को साबिका एमपी कल्वाकुंतला कविता की कारकर्दगी करार दिया। మోడీ ఉండటం ముందు ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఎంపీ అరవింద్ గుట్టపుత్రుడు ఉన్నటువంటి భగవంతుడు రామన్ వారి యొక్క దర్శనం చేసుకున్న అదృష్టంగా భావిస్తూ మరి ఈరోజు చాలా సంతోషం ఎక్కువ మాట్లాడితే వాళ్ళు అక్కడ మాట్లాడారు కాబట్టి ఇక చాలా మాట్లాడింది నేను. ఏదేమైనా ఈ గ్రామం పులాస గ్రామంలో నాకు కొత్త ఈ గ్రామం కొత్త ఫస్ట్ టైం రావడం జరిగింది. నేను మా అన్న చెప్పిండు సంజయ్ అన్న అక్కడ పోటీ చేసి గెలిచిండు ఇక్కడ పోటీ చేసి గెలిచిండు తీసుమార్కని నేను కాదు, నేను ప్రజలు గెలిపించిన నేను గెలవలేదు ప్రజలు గెలిపించింది ప్రజలు గెలిపించిండు కాబట్టి ఇవాళ గౌరవ కేసీఆర్ గారు మన రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అన్నను పిలిచి బాజిరెడ్డి గారు మీరు నిజామాబాద్ పార్లమెంటరీ పోటీ చేయండి అన్నప్పుడు అన్నా సార్ మేము మా జిల్లా నుండి కొత్త పాత్రని కానీ కరీంనగర్ ఉంది కదా సార్ నాకు తిట్టాలు మరి ఉండటం ఉందంటే ఇక ఎందుకు లేను పో మన మంచి ఉందని చెప్పి చెప్పినారు. అదృష్టం ఏంటంటే ఇతర పార్టీ అభ్యర్థుల కంటే మన పార్టీ శాసనసభ్యులు ముగ్గురు ఉన్నారు మన కాబట్టి నా రిక్వెస్ట్ ఒకటి మీ అందరికి కూడా ఇక చాలా మాట్లాడింది కాబట్టి ఎక్కువ మాట్లాడదలుచుకుని నేను మీ అందరికీ మనం చేస్తున్నాం. గ్రామం పాత తాలూకా ఇది, సోన్ తర్వాత అగ్రహారం ఇది, మరి ఈ యొక్క పులాస గ్రామం మైనారిటీస్ వారు కూడా చాలామంది ఉంటారు, అన్ని వర్గాల వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ. మీ అందరికీ మనం చేస్తున్నాం ఒకటే మాట, ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆశీర్వాదం వల్ల వారు నన్ను క్యాండిడేట్గా లభించింది కాబట్టి ఒకసారి నాకు అవకాశం ఏంటి మరి ఆ అవకాశం నేను ఉపయోగించుకొని తప్పకుండా మీరు ఆశించిన విధంగా అంటే ఎక్కువ సేవ మీకు చేస్తానని మనవి చేస్తాం. నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. ఇంకా అక్కడ పేలం గార్డెన్ కూడా మాట్లాడింది కాబట్టి అక్కడ మాట్లాడగా వచ్చేసి అక్కడ కూడా రమ్మని తెలియజేస్తాం. కారు గుర్తుకే ఫైట్ అని